బ్రీడింగ్ టైం అని ఓన్లీ జనవరి వెళ్ళిన తర్వాతనే జయించడానికి ప్రత్యేక కారణం బోల్డ్ అన్ని రీజన్స్ ఉంటాయండి. పూర్వం నుంచి మా పెద్దలు నేర్పిందో లేకపోతే ఎదటి వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నదామనండి. జనవరి 20న స్టార్ట్ చేస్తే ఏ ఫిబ్రవరి 10 నుంచో అవి గుడ్లు పెడతాం మొదలుపెట్టి మార్చి ఫస్ట్కో లేదా ఫిబ్రవరి ఎండింగ్లోనో పిల్లలు స్టార్ట్ అవుతాయండి పడతాం. సహజంగా మీకు ఫిబ్రవరి ఎండింగ్ అంటే చలి కూడా తగ్గిపోయి సమ్మర్ స్టార్ట్ అయ్యే రోజులు ఆ 2 నెలలు 3 నెలలు వ్యవధిలో పుట్టిన పిల్లలు మీకు మసూచకాలు ఏమైనా ఉండే లేకపోతే వానాకాలం వచ్చే కుక్కుడి తెగుళ్ళు కానించి ఆర్డి డిసీజెస్ నుంచి కాపాడబడి 3 నెలలు మార్చి ఏప్రిల్ మే జూన్ ఆ 4 నెలల్లో పిల్ల బతికిపోయి హెల్దీగా పెరిగి గ్రోత్ బాగుంటుంది. ఆ 4 నెలలు శ్రేష్టమని మాకు అనేక సంవత్సరాలుగా మాకు ప్రూవ్ అవుతుంది. ఇవాళ చాలామంది అమ్ముకోవడానికి ఏమైనా ఉండే లేకపోతే వ్యాపార లక్షణం ఏమైనా ఉండే సంవత్సరం పొడుగుతా తెలుస్తున్నారు. దానివల్ల లాస్ట్లో ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు పుట్టిన పిల్లలు వర్షాలకు బతకవు. శీతాకాలంలో నవంబరు డిసెంబరులో కానీ తీంచితే మా సూచికలు వచ్చి కోడి పేలు బట్టి అలాంటి అనర్థాలతో నష్టం జరుగుతుంది. ఇవన్నీ ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యి మేము అన్ని బాణీలు మార్చుకొని ఇదే పందాలో గత 20 ఏళ్ళుగా నడుస్తున్నాం. అన్ని ఓకే, అన్ని ఒకే సైజ్ ఉన్నాయి పిల్లలు. అన్నీ అన్నీ ఒక 2 మంత్స్ మొత్తం 2 మంత్స్ 3 మంత్స్ పిల్లలు అయ్యి 3 మంత్స్ అంటే మేము నమ్ముతున్నాం. అది గత 20 ఏళ్ళుగా మాకు సక్సెస్ కనపడుతుంది. మాకు మేము అసలు వ్యాక్సిన్ ఇయ్యం, మేము మేరక్స్ కానీ మామూలు ఇప్పుడు అందరూ తల్లకేసే కిల్డ్ వ్యాక్సిన్ కూడా చాలామంది చేస్తున్నారు. మేము అది కూడా చేసే అవసరం కనపట్టలేదు. అంటే స్పెసిఫిక్గా ఈ టైంలో కనుక తీంచితే ఎవరికీ అవసరం ఉండదని నా అభిప్రాయం. వ్యాక్సిన్ అంటే కంటిలో వేస్తామండి, లసోటా వ్యాక్సిన్, క్లోన్ 30 లేకపోతే లసోటా. చిన్నపిల్లప్పుడు లసోటా వేస్తున్నాం. ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయ్యాక డివర్మింగ్ చేసేసి క్లోన్ 30 వేస్తున్నాం. ఎవ్రీ టూ మంత్స్ క్లోన్ 30 వాడుతున్నాం. అంతే, మేము అంతకన్నా మేము ఏం చేసింది లేదు. అంటే నేచురల్ ఫార్మింగ్ కంప్లీట్లీ సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మాకు లేదు అసలు మెరాక్స్ కాదు, ఏ డిసీజ్ లేదు మా దగ్గర. అది మేము నమ్మేది ఏంటంటే ఆ 3 నెలలు పిల్లలు తీసుకుంటే జనవరి ఎండింగ్ టు ఏప్రిల్ ఎండింగ్ ఆ 3 నెలలు తీసుకున్నోడికి ఏది రాదని బలంగా నమ్ముతున్నాం. అందుకే మేము ఆ టైంలో తీసుకుంటాం. మా టీం అందరూ ఇంచుమించు 1 నెల అటు ఇటుగా 1 నెల దాటి 2 నెలలు దాటి తీంచాం. మంచి కోడి పుంజు దొరికింది, దీని దెబ్బలు తగ్గినాయి, బాగా పొడిచింది పండగ కానీ మా టీంలో ఏమైనా ఆశపడి మేము తీంచినా మే జూన్లో ఆ పిల్లల మట్టుకు మాకు కలిసి రావట్లేదు. ఏదో ఒక అవాంతరం మా సూచికలు రావటం, కోడి పేలు పడటం, వర్షాలు తడి చనిపోవటం జరుగుతుంది తప్ప రావట్లేదు. దానివల్ల ఏజ్ కూడా మనకి ఇప్పుడు మేము ఫిబ్రవరి స్టార్ట్ చేసినప్పుడు ఏజ్ కంపారిటివ్గా చేసుకుంటే ఈ పోటీ ప్రపంచంలో మినిమము 19 మంత్స్కి బిలో కోడి పుంజు పనికిరాదండి. ఏది ఇంత పెద్ద పందాల్లో బిగ్ ఏరినాలో మినిమం 19 మంత్స్, హయ్యెస్ట్ 23. మనం ఈ టైం ఎంచుకుంటే ఆ 19 to 23 మంత్స్ బర్డ్స్తో మనం బరిలోకి వెళ్ళటం జరుగుద్ది. దానివల్ల ప్లస్ పాయింట్స్ ఉన్నాయని మేము నమ్ముతున్నాం. మా అభిప్రాయం అది. మేము 19 to 23 మంత్స్ ఏజ్ ఆ నెక్స్ట్ ఇయర్కి వచ్చే వయసులో కూడా సరిపోతుంది మాకు మేము వేసే పందాల్లో. ఇది సంవత్సరం మా ఇంట పుట్టిన నెమలే, మా పాత నెమలకే పుట్టిందండి. ఇంకా పందెం కట్టలేదు. ఈ సంవత్సరం పండగకి కడదామని అనుకుంటున్నాము. దీన్ని ఆల్రెడీ మేము ఒక 1 మంత్ 25 డేస్ బ్రీడింగ్ చేయించుకున్నాము. పోట్లాటే చాలామంది మా ఫ్రెండ్స్ రాజులు వచ్చి చూశారు. కనీసం 3-4 సార్లు ఎగిరి చూసుకున్నాము, దా తీసుకుని చూసుకున్నాము. ఫైటింగ్ కండిషన్ బట్టి మేము వెళ్తాం తప్ప అందం అనే ప్రాతిపదిక అసలు మేము పరిగణలోకి తీసుకోం. మాకు అందంతో పని లేదు అసలు. అందం అనే ప్రాతిపదిక మా దృష్టిలో మేము అందాన్ని పరిగణలోకి తీసుకోం. మా టీం అందరం కూడా అన్ని ఫామ్స్లోకి మేము అందరం వెళ్తాం. ప్రతి 1 నెలకు ఒకసారి ఒక ఫామ్లోకి, ఇంకో నెలకి యూనిఫామ్లోకి,
అలా వెళ్ళి మేము చెక్ చేసుకున్న కోడిపుందునే మేము వేసుకుంటాం తప్ప ఫైటింగ్ కండిషన్ లేని కోడిపుందుని ఏయము ఏయము ఏయము. అంటే మీరు కొలతల కన్నా పైకి ఎక్కారన్నమాట. అంతే, ఇట్లా ఉండాలి తోపు ఇలా. అసలు మాకు కొలతతో పని లేదు. అందులో ఏదైనా బ్రీడ్ క్యారెక్టర్స్ అనేది మేము అవన్నీ పరిగణలోకి తీసుకున్నాం. రియల్ ఫ్యాక్ట్లో ఏరినాలో పండగ ఏరినాలో కానీ తర్వాత కానీ అది ఫైట్ చేసి ప్రూవ్ చేసుకున్నదాన్నే మేము నమ్ముతాం. మేము కొన్నవి కూడా అలా ఎదటి వాళ్ళ కోళ్ళు కూడా మేము కొన్నాము. అది ఆటి ఫైటింగ్ చూసి ఆ ఇన్స్పైర్ అయ్యి నచ్చి ఆటిని మిక్స్ చేసుకుంటున్నాం తప్ప పలానా దగ్గర పుట్టింది, పలానా తాతకు పుట్టింది అలా ఎప్పుడూ మేము కొనలేదు. దాని యొక్క ఫైటింగ్ అనేది మెయిన్ ప్రాతిపాదిక. తర్వాత పెడిగ్రీ లైన్ సక్సెస్ఫుల్ ఉందా లేదా అంతే. సెకండ్ సార్ కత్తి వాడకం మెయిన్. అదే మెయిన్ కత్తి వాడకం. అసలు కత్తి పోతే ఇన్ని సంవత్సరాలు మా కష్టం వెనక మేము ఏ రోజుకి ఆ రోజు మేము లెర్నింగ్ స్టూడెంట్స్ మేము హీరోలు అని కానీ అనేక సందర్భాల్లో 15 పందాలు వేస్తే 15 కొట్టిన రోజు ఉంది, 17 వేస్తే 17 కొట్టిన రోజు ఉంది, 5 వేస్తే 5 కనీసం 7-8 సార్లు గెలిచాం వితౌట్ నో లాస్. 5 వేస్తే 5 పందాలు వచ్చిన సందర్భాలు 8-10 సార్లు ఉండి ఉంటాయి. ఇప్పటికీ 10 వేస్తే 10 వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ మేము ఆ విజయంతో ఏనాడు పొంగిపోవాలి. మేము మళ్ళీ వచ్చి మేము ఎలాగిప్పుడు మీరు వాళ్ళు ఎలాగైతే మా టీం అందరినీ మీరు 35 మందిని మీకు పరిచయం చేశాము, మేము అందరం అలా గెట్ టుగెదర్ పెట్టుకుంటాము. ఆ కట్టిన 10 పందాలలో లీస్ట్ పడడం ఏది, తక్కువ పొట్టని కొడుకుంది ఏది, పొడిచినా కూడా అది ఎందుకు కట్టాల్సి వచ్చింది. మేము మేధో మదనం చేసుకుంటాం. ఇలాంటి రంగు కట్టడానికి కొంతమంది ఎంచుకుంటాం. ఈయన మన సుధీర్ గారిని పట్టయ్య గారు మనోడు, అలాగే సురేష్ గారి మా అన్నయ్య గారు ఆడే హెడ్ స్థాపించిందని చెప్పాము. ఆయన్ని వాళ్ళిద్దరిని కూడా మేము కూర్చొని మీరు ఎందుకు కట్టాల్సి వచ్చిందని అంటే రంగుని నమ్మి కట్టాము అని అంటారు. అలా మేము మేధో మదనం చేసుకొని దొడ్లో ఎగురులేసినప్పుడు మా ఈ రిజల్ట్ కారణం మేము నమ్మేది ఏంటంటే పోట్లాట్లు వేసుకున్నప్పుడు 5 సార్లు ఇంటి దగ్గర ఎగిరించుకున్న కోడిపుంజు 3 సార్లు దాని పెర్ఫార్మెన్స్ బాగుంటే 3 సార్లు 5 టైమ్స్ ఊరిని ఇంటి దగ్గర వేసుకున్నప్పుడు 3 టైమ్స్ పెర్ఫార్మ్ చేస్తే బాగా పెర్ఫార్మ్ చేస్తే దాన్నే మేము పండగకి తీసుకెళ్తాం. 3 సార్లు అంటే మేజర్ టైమ్స్లో మేజర్ టైమ్స్లో దాని పెర్ఫార్మెన్స్ బాగుండాలి. అంతేగాని దీని తాత మంచిది, దీని తండ్రి మంచిది, దీని తల్లిగారు మంచిది, అలా సక్సెస్ రేట్ని మేము ఊహించుకోలేదు. 1-10 సార్లు చెక్ చేసుకొని యావరేజ్ బిలో యావరేజ్ అన్నదాన్ని 10,000 అమ్మాం, 5,000 అమ్మాం, 2,000, 1,000 అమ్మాం, 20,000 అమ్మాం, 1,00,000 అమ్మాం. అమ్మేయటమే తప్ప ఎవరైనా సరే మమ్మల్ని చూసి ఏదన్నా నేర్చుకోవాలని కానీ అనుకుంటే మేము మా ఎదర టీమ్స్ని చూసి ఇంకా మాకన్నా మా వయసులో పెద్దవాళ్ళని చూసి మేము నేర్చుకున్నది ఇది, మేము పుడతాయేమి ఇది సాధించింది కాదు. దయచేసి మన ఇంటి దగ్గర మీడియంగా పోట్లాడిన కోడిపుంజు కానీ సరి తక్కువగా తన్నిన కోడిపుంజుని కానీ దీని తండ్రి గొప్పది అదే పోట్లాడద్దులే అని మటుకు దయచేసి గ్యాంబ్లింగ్ చేసి డబ్బు పాడు చేసుకోవద్దు. పెర్ఫార్మెన్స్ లేని కోడిపుంజు మన దొడ్లో మన ఫామ్లో పెర్ఫామ్ చేయలేనిది, దాన్ని కట్ట అవసరం లేదు. దాన్ని కట్టి డబ్బులు పాడు చేసుకోవటం కన్నా అమ్ముకోవటమో కోసుకొని తినేయటమో తప్ప ఎప్పటికీ పెర్ఫామ్ చేయలేదు అది. మా విజయ రహస్యమే అది. నన్ను అడిగితే మా టీం యొక్క విజయ రహస్యమే ఒక మాదిరి పెర్ఫామ్ చేసేదాన్ని అసలు దాన్ని తీసుకొని అది ఎలిజిబుల్ క్వాలిటీ బర్డ్లోకి రాదు రాదు. దాన్ని కడితే నష్టపోయేది మా టీం యొక్క డబ్బు పోదు, టీము ఇన్నేళ్ళు పడిన కష్టానికి తగ్గ పేరు కూడా పోద్ది. అంటే వాళ్ళు కొన్నోళ్ళు లాస్ కదా సార్. మరి కొంటే అది మేము చెప్పే అమ్ముతున్నాం. ఇది మేము కట్టేది కాదు, మా స్టాండర్డ్కి వెళ్ళేది కాదు అని చెప్పి అందుకని మీకు చెప్తున్నా. 2,000 ఇచ్చినవి ఉన్నాయి, 10,000 ఇచ్చినవి ఉన్నాయి, 20,000 ఇచ్చినవి ఉన్నాయి. ఇవాళ రేట్లలో చాలా తక్కువ రేట్లు. అది చిన్న పందెం కట్టుకోవాలి వాళ్ళు 50,000, 70,000, 100,000, హయ్యెస్ట్ మ్యాక్సిమం 100,000. దాన్ని నేను తీసుకెళ్ళి ఇక్కడ 3 లక్షలకు కడతా, 5 లక్షలకు కడతా అంటే అది ఎప్పుడూ కొట్టదండి, ఎప్పుడూ కొట్టదు. మేము నేర్చుకున్నది అది. ఎదటి మనిషి మా మీద వేసే అపోనెంట్లుగానే ఉండే ఇంకా మాకా మా పూర్వీకుల దగ్గర మేము నేర్చుకున్నది కానివ్వండి, తాతల తండ్రుల గొప్పతనం చూసి వేస్తే అది కొట్టదు. పెర్ఫామ్ చేయాల్సిందే అది, దానికి అది ప్రూవ్ చేసుకోవాల్సిందే. ప్రూవ్ చేసుకున్న కోడిపుంజు
సక్సెస్ రేటు 75% ఉంటుంది. 100% కొడద్దని మేము చెప్పలేం కానీ 70% 75% సక్సెస్ రేట్ ఉండడానికి అవకాశం. పూర్వము మీరు మొత్తం రంగులే నమ్ముకొని వేసేదని చెప్పేసి పెద్దప్పు గారు చెప్పారు. అవును, ఇప్పుడు మాత్రము ఇప్పుడు ఇప్పుడు నమ్ముతాం. సంవత్సరాల నుంచి అంటే రంగు నమ్మడం ఓకే. మేపడంలో మాత్రం మీరు చాలా స్పెషల్గా మేపుతారు అంటే మీరు బాగా గట్టిగా మేపుతారు పోయినారు. అలా అని కాదండి, ఇప్పుడు డబ్బు పందెం అయిపోయేసరికి ఎక్కువ డబ్బుతో పందెం అయ్యేసరికి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఎదటి మనిషి అవతల టీం వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు, ఏం డైట్ పెడితే ఆడికి విజయ శాతం పెరిగింది, ఈ సంవత్సరం అతని బాగా కొడతానికి గల కారణం ఏంటి, ఈతలు ఇంచడం వలన కుట్నియా, బేటాలు తిప్పడం వలన కుట్నియా, శాఖల వల్ల కుట్నియా, లేకపోతే మటన్ కైమా వల్ల కుట్నియా, ఇలా అలా అన్నీ చూసి నేర్చుకునేయండి. ఈ పొరం ఉండేవి ఎప్పుడు ఇది నిత్య కళ్యాణం సార్, ఏ రోజున అప్గ్రేడ్ అవ్వాల్సినదే. ఇవాళ నేను హీరోని అని అనే మనిషి ఎవడన్నా ఉన్నాడంటే, నా గోడే మంచిది నా బ్రీడే మంచిది అనేవాడు ఉన్నాడంటే వాడి సక్సెస్ రేటు ఉండదో ఉండదో ఉండదో. ఏ రోజుకి ఆ రోజు ఏ పెట్ట తప్పు చేసింది, ఏ పిల్ల దానికి పుట్టిన పిల్ల సక్సెస్ అవ్వలేదని దాన్ని క్యాచ్ చేసి తీసేయగలిగిన వాడే ధన్యుడు. నా ఇంట్లో ఏది పుట్టినా అది గొప్పది అని నమ్మితే పుట్టవు. ఒక తల్లి కడుపున అన్నీ మంచి పుట్టవు. ఎవరికి ఏ ఏ జనరేషన్లో అన్నా అది ఈవెన్ మెన్ అవునే ఉండే, మా ఊళ్ళో అవునే ఉండే, కోళ్ళు అవునే ఉండే, అది కొన్నే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సెలెక్ట్ చేసుకునే బోర్డు సహజంగా ఫిట్ బోన్ ఉంటుంది, ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవడమే హెవీ బోన్ ఉండదాన్ని మంచిదాన్ని ఫిజిక్ అలా ఉంటాయి మంచిదాన్ని సెలెక్ట్ చేస్తారు. అదే ఒకళ్ళకంటే గొప్పగా మేపేది లేకపోతే వేరే టైప్ మేపేది అనేది మేము చాలా మిస్ అయ్యాం మా ఫ్యామిలీకి. మా టీం మొత్తం మేము ఉన్న 12 మందో 15 మందో దీనికోసం మేము లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాం. మా పిల్లల్ని నేనని కాదు, స్పెషల్ మా 12 మంది కూడా స్కూల్కి తీసుకెళ్ళటం తెలియదు, మాకు ట్యూషన్కి తీసుకెళ్ళటం తెలియదు, లేదు ఎక్కడైనా హైదరాబాద్లో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు తల్లిగారు తీసుకెళ్ళటమే కానీ, యాజ్ ఏ పేరెంట్ యాజ్ ఏ తండ్రిగా మేము వెళ్ళి వాళ్ళని జాయిన్ చేసి ఆ బట్టలు కొనివ్వటం లేదు. మా జీవితమే ఇది అయిపోయింది. మేము ఈ స్టేజ్కి వచ్చామంటే ఒక అడ్డగోలుగా ఏ రాజుగారి దగ్గర పొందునుగోనో లేకపోతే ఇంకొక ఆయన దగ్గర పెట్టనుగోనో మేము మిక్స్ చేసి మేము రాలా. మా జీవితం దీనికి దారిపోసాం, మేము స్పాయిల్ చేసుకున్నాం, మా లైఫ్నే మేము స్పాయిల్ చేసుకున్నాం. అది మా పూర్వీకుల నుంచి వచ్చింది అది. అది ఇవాళ మేము మాకు ఇది ప్యాషన్ కాదు, డబ్బు కాదు, మేము ఎంతో డబ్బు ఆడి డబ్బు కాదు, అసలు జీవితం పాడు చేసుకున్నాం మా వాళ్ళు అందరం, నేను ఒకనని కాదు టీం మొత్తం. ఈ రోజు డబ్బు ఎంత కొట్టామని లెక్కేసుకోవాలి, ఇవాళ కూడా ఎన్ని పందాలు తెచ్చుకుంటాం అదే మాకు కావాల్సింది కాన్సెప్ట్. అంటే ఓన్లీ పందెం కొట్టాలి అంతే, మన సంతృప్తి ఇది. సార్ ఇంకోటి, అసలు మీకు చాలామంది ఇలాంటి మాలాంటి బ్రేడర్స్ మా టీం లాంటి టీములను ఎంతోమందిని చూశారు మీరు. స్పెషల్గా నేను మీకు ఇవాళ చెప్తున్నాను, మీరు ఆన్ రికార్డ్ ఇది. నేను పొద్దున మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, అన్బీటబుల్ టీం అండి, 60s వెస్టిండీస్ లాగా, 90s ఆస్ట్రేలియా టీం లాగా, సాయి గారు అనివ్వండి, బ్యాటరీ పద్రాజు గారు అనివ్వండి, గొంతు పద్రాజు గారు అనివ్వండి, లేకపోతే జోల్పాలెం పెదబాబు గారి ఆధ్వర్యంలో ఆ టీం సిండికేట్ నడుస్తుంది. సాయి గారు ఏమో పోషణ కర్త, బ్రేడర్ ఏమో పెదబాబు గారు. ఆ టీం మీద చాలామంది పందాలు వేసి చాలామంది, నేను పేర్లు చెప్పి కించపరచలేదు, మీకు ఆన్ రికార్డ్ మీరు ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 1 సంవత్సరంతో వాళ్ళ మీద వేసేసి రిటైర్ అయిపోయిన టీములు చాలా ఉన్నాయండి. ఎదుర్కోలేక 10 వేస్తే వాళ్ళు రోజుకి 15 పందాలు వేస్తే 12 పందాలు పొడిపించిన రోజులు, 15 పొడిపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళని ఎదురొడ్డి నిలబడి మేము ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మేము తయారయ్యాం. వాళ్ళ విజయ పరంపరనే ఈక్వల్గా మేము షేర్ చేసుకుంటున్నాం. వాళ్ళకి 100కి 100 మార్క్స్ వచ్చే టీము మేము ఎంటర్ అయ్యాక మేము వాళ్ళు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నాం. విజయం అలా ఉండాలి, విజయం వచ్చే కిక్కు దాన్ని ఆస్వాదించాలని మా సాక్రిఫైస్ చేసి వాళ్ళ స్టేజ్కి వచ్చామని నేను ప్రగల్భాలు పలకను. కానీ వాళ్ళకి దగ్గరగా మటుకు మేము వెళ్ళగలిగాం. ఇవాళకి 9 సంవత్సరాలండి, 9 సంవత్సరాలు నిలబడి వాళ్ళకి ఎదురుకుంటా నిలబడి ఇన్ని సంవత్సరాలు పంది వేసిన టీము మాదే ఉందని మేము నమ్ముతున్నాం. మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇంకెవరన్నా అన్నేళ్ళు వాళ్ళ ముందు నిలబడి రోజుకు 60 పందాలు కట్టి ఏది వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ ఏరియా వాళ్ళ గ్రౌండ్కి వెళ్ళి
నిలబడగలిగామంటే ఫార్ బెటర్. గత 20 ఏళ్ళకి మేము ఫామ్ 26 సంవత్సరాలు అయింది ఫామ్ చేసి, అప్పటికి ఎప్పటికీ మేము ఎదిగామని అనుకుంటున్నాం. ఎదిగినా ఇవాళ ఆత్మీయ సమ్మేళనలాగా ఎలా మేము కలిసాము, మీరు వెళ్ళిపోయాక మళ్ళీ మేము డిస్కస్ చేసుకుంటాం. ఇది ఆ పుంజుబడింది, ఇది దాని పోటాట్ ఏంటి, అది తప్పుకుంటుందా, లేకపోతే స్పీడ్గా తంతుంది, చిన్న చిన్న కాళ్ళు అయితే తంతుందా, ఇంకో మోటీసులు రావాలి, ఇది పనిచేయదు, మేము డిస్కస్ చేసుకుంటాం. డిస్కస్ చేసుకొని ఎదరికెళ్తాము, కానీ ఆ గెలుపు యొక్క కిక్కును మటుకు మత్తులాగా తలకు మటుకు ఎక్కించుకోము ఎక్కించుకోము ఎక్కించుకోము. సహజంగా మీరు సాయి గారు చాలా మంచి మిత్రులు, మా ఫ్రెండ్స్ స్నేహితులు అందరం. మీరేంటి సార్ ఎదురెదురు పందాలు వేసుకుంటారు? ఎదురు వేసుకుంటామంటే ఒకటండి, అప్లాండ్ ఏరియాలో అంటే మేము ఒకళ్ళనేదో మేము కించపరచడం కాదండి, మేము ఎక్కడో సమ్ ఎక్స్వైజెడ్ ఒక ప్లేస్ ఎంచుకుంటాం, అక్కడికి రమ్మని ఎవరిని అడిగినా కొంతమంది అమ్మో మీ మీద మేము కట్టలేము, 20 పందాలు కట్టలేము, 5 పందాలు వేయగలుగుతాము, లేకపోతే మేము 2 లక్షలకి అడిగాము అనుకోండి, 1 లక్షకే వేస్తాము. ఇలాంటి అవరోధాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఆర్థిక పరిపుష్టి ఇక్కడ అంత లేదు. అప్లాండ్లో డెల్టాతో మీరు పోల్చుకుంటే మీ ఈవెన్ మేము కూడా మా కంపోనెంట్లు అప్లాండ్ అని కాదు, మేము కూడా మా ఆర్థిక పరిపుష్టి అంత పకడ్బందీగా కాదు. 20 పందాలు కట్టడం అంటే కొంచెం మా మీద 20 పందాలు కట్టాలంటే 3 డేస్ 60 పందాలు కడతామంటే సామాన్యమైన విషయం కాదండి. 5 పందాలు వేయచ్చు, 15 లక్షలకి 35 లక్షలకి వేసామంటున్నారు, 10 లక్షలకి వేసామంటున్నారు, అవన్నీ పెద్ద పెద్ద అంకెలు వింటున్నాం. కానీ వాళ్ళు 1 మ్యాన్ ఆర్మీ, హైదరాబాద్ నుంచి వస్తారు లేదా బెంగళూరు నుంచి రియల్ ఎస్టేట్ ఆయన వస్తారు, ఒక పంది వేసుకుంటాడు ఆయన వెళ్ళిపోతాడు, అది కాదు కదా. విన్నింగ్ స్ట్రెచ్ అంటే మీరు మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5:30 or 6 వరకు కంటిన్యూస్గా అక్కడ నిలబడి కట్టాలి. అనేక సందర్భాల్లో మా పెదబాబు గారు సాయి గారు వాళ్ళ కోళ్ళు మా సీరియల్గా 7 పందాలు పోయిన సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. సీరియల్గా 7 పందాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 7 పందాలు పోయాక తిప్పి మళ్ళీ మేము 6 పందాలు వరుస కొట్టిన రోజు ఉంది, 5 పందాలు వరుస కొట్టినవి ఉన్నాయి, 8 పందాలు వరుస కొట్టిన రోజు ఉంటుంది. దగ్గర దగ్గరగానే వాళ్ళకి రీచ్ అవుతున్నాం, వాళ్ళలో కలిసాము, వాళ్ళని మించామని నేను చెప్పను, కానీ మాకు ఆదర్శమే వాళ్ళు. అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి సార్. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని నా దృష్టిలో అలాంటి పందిగాళ్ళు, నేను చెప్పాను ఇప్పుడు పేపర్ అబ్బాయి గారు కానీ ఉండే, అయ్యవేమరం అబ్బాయి రాజు గారు కొడుకు అవునండి, ఏలూరు హోటల్ పండుబాబు గారు అని అంటారు, అప్పలరాజు గారు పండుబాబు, వాళ్ళు సాంప్రదాయబద్ధమైన పందిగాళ్ళు. ఇప్పుడు మేము వేసే టీం ఉంది కదా, ఏ తప్పు చేయకుండా పందిని కట్టాలనేది వాళ్ళని చూసే మేము నేర్చుకున్నాం. అంటే తక్కువ పోటాడే కొడుకుని కానీ, ఇలా ఆరోగ్యం బాగాలేదు కానీ, సజ్జులేంది కానీ, ఇలా కొన్ని నేర్చుకున్నాము. నియర్ బైగా దగ్గరికి ట్రై చేస్తున్నాం వెళ్ళటానికి. వాళ్ళ మీద ఎప్పుడైతే వేసి మా విన్నింగ్ స్ట్రీక్ దగ్గరలో ఉంటున్నామో, ఎదటి పార్టీ మా మీద వేయటానికి కొంచెం సంకోచిస్తున్నారు 20 పందాలు వేయటానికి. వేసామండి, ఈ 26 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం ఫస్ట్లోనే 3 ఏళ్ళ తర్వాత గన్నవరం శివగారు వాళ్ళ టీం మీద మేము 2-3 పందాలు మీ జట్టులో మేము ఓడిపోయాము. తర్వాత సాయి గారి మీద 1 సంవత్సరం ఓడిపోవటం జరిగింది. మిగిలిన సంవత్సరాలన్నీ మేము గెలవటం లేదా సమానం అవటం జరిగింది.